భిక్షాం దేహి రాముడు మీకు మేలు చేయాలి కళ్ళగంతలు ఆడదామా ఆడదాం పదండి అన్నయ్య అందరికంటే ముందు ఎవరి కళ్ళకి గంతలు కడదాము బోలాకి నాకెందుకు ఎందుకంటే అన్నయ్య అన్నాడు కాబట్టి హరి అన్నయ్య గంతలు కట్టు ఆ కూర్చో బోలా సిద్ధమేనా ఆ సిద్ధమే పట్టుకో ఆ దెబ్బ తగిలిందా బాబు లేదు సాయి ధన్యవాదాలు దత్తు హరి మీ ఇద్దరికి చాలా సార్లు చెప్పాను పరిహాసాలకి ఒక హద్దు ఉంటుంది మీరు తిరిగి సహించగలిగినంతే చేయండి ఏదైనా ఒక పరిధి వరకే బాగుంటుంది ఎప్పుడైతే పరిధి దాటడం జరుగుతుందో అప్పుడు దాని వల్ల ఎదుటి వారికి కష్టం ఇబ్బంది కలుగుతుంది పరిహాసం ఎలా ఉండాలంటే దాని వల్ల అందరికీ నవ్వు రావాలి అందరికీ ఆరోగ్యకరమైన ఆహ్లాదం ఉండాలి కానీ ఏదైనా ఇతరులకి ఏ విధంగా అయినా బాధ కలిగిస్తే అలాంటి పరిహాసం ఎప్పుడు మంచిది కాదు అర్థమైందా మీరు త్వరగా ఇది తెలుసుకుంటారని ఆశిస్తున్నాను పదండి రాళ్ళాట ఆడుకుందాం పదండి సర్కార్ ఆదేశించండి మేమేం చేయాలో చెప్పండి షిరిడీకి ఒక విశేషమైన అతిథి రాబోతున్నారు మూల్య శాస్త్రి గారు
మహాపండితుడు మహాజ్ఞాని. ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఎన్నడూ అసత్యం అవ్వదు. తెలిసిందా? ఆయన ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారో అన్ని రోజులు ఆయన బాగోగులు చూసే బాధ్యత మీదే. ఆయన బస చేయడానికి అన్ని ఏర్పాట్లు నేను చేసేశాను. నువ్వు రోజంతా ఆయన గది బయటే ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయనకి ఎలాంటి అసౌకర్యం కలగకూడదు. అర్థమైందా? ఆయన వసతి సౌకర్యాలకు ఏ లోటు రాకుండా చూసుకోవాలి. ఇక నీ భార్య ఆయన కోసం వంట చెయ్యాలి. సర్కార్, మరి పొలం పని? మిగతా పని వాళ్ళు చూసుకుంటారులే. నువ్వు కేవలం శాస్త్రి గారిని కనిపెట్టుకుని ఉండి ఆయనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా తప్పు జరిగితే నువ్వు తరువాత చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మీరు నిశ్చింతగా ఉండండి సర్కార్, మీకు ఎవరి నుంచి ఎలాంటి మాట రానివ్వను నేను. హరి ఓం. ప్రణామాలు సాయి. ఆకాశంలో మబ్బులను చూస్తే భయంగా ఉంది సాయి. సాయి, ఈసారి పంటలు బాగా పండినాయి, కానీ చాలా భయంగా ఉంది. ఎక్కడ గత ఏడాదిలాగా అకాల వర్షం కురుస్తుందోనని. ఒకవేళ వర్షం కురిస్తే నేను పూర్తిగా నష్టపోతాను సాయి. పండరి, మబ్బులు పడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ చెడు ఆలోచనలు ఒక్కసారి మనసులో చోటు చేసుకున్నాయంటే వాటిని పోగొట్టడం చాలా కష్టమవుతుంది. అందుకని అలాంటి విషయాలు ఆలోచించొద్దు. నమ్మకంతో ఉండు. సజావుగా సక్రమంగా ఆలోచించు. ఈశ్వరుడు అంతా మంచే చేస్తాడు. ఈ పంట ఇలా ఆరు బయటపడుంది. అలాంటప్పుడు ఈ కారు మబ్బుల్ని చూసి ఒక రైతు గుండె దిగులుతో నిండిపోతుందిగా సాయి. మబ్బులు పట్టాయి నిజమే, కానీ వర్షం రాలేదుగా. ఇంకా వర్షం కురవలేదు కాబట్టి అప్పటి వరకు నష్టం జరగనట్టే. మరి చెడుని ఆలోచించి చెడుని ఆహ్వానించడం ఎందుకు? ఆలోచించాల్సి వస్తే మంచిగా ఆలోచించు పండరి. చింతలతో బుద్ధి నశిస్తుంది, బాధలతో శరీరం నశిస్తుంది. చింతిస్తూ ఉండడం వల్ల ఏమీ సాధించలేము పండరి. ఇలా కదలకుండా ఉంటే అప్పుడు కాన్పు చాలా కష్టం అవుతుంది.